ओके फ्रेंड्स इवन मैं ड्रैगन प्लांट्स इप्पुडु आ मొక్క చెప్పాను కదా అందులో విరిగిపోయిన కొమ్మలన్నింటిని మళ్ళా నేను తీసి కవర్లల్లో నాటుకున్నాను ఈ బ్రాంచెస్ అన్ని నాటాను అన్నమాట ఇప్పుడు వాటి నుంచి ఇవన్నీ ప్రాపగేట్ అయ్యాయి చూడండి ఇవి ఇక్కడ చూడండి ఇది ఆల్్రెడీ ఒక కొమ్మ మాత్రమే నాటాను దానిలో నుంచి ఇవన్నీ వచ్చాయి ఇప్పుడు వీటన్నింటిని మనం ఒక పాట్ లో నాటుకుందాము ఇప్పుడు వీటన్నింటిని ఓకే ఫ్రెండ్స్ ఒక్కసారి ఇది చూడండి ఇది చిన్న కొమ్మ అన్నమాట బ్రతుకుతుందేమో అని పెట్టాను నేను చూడండి బా బ్రతికిందన్నమాట దీని నుంచి ఎంత పెద్ద కొమ్మ వచ్చిందో చూడండి ఇవి బాగా బతుకుతాయి అన్నమాట బాగా ప్రాపగేషన్ అవుతాయి ఈజీగా పెంచుకోవచ్చు ఏమంటే ఎక్కువ వాటరింగ్ ఇవ్వకూడదు అలానే తక్కువ వాటరింగ్ కూడా ఇవ్వకూడదు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు వీటన్నింటిని మనము 100 రూపీస్ టబ్బులో నాటేసుకున్నాము ఇవి నేను ఆల్్రెడీ చెట్లు పెట్టడానికి తయారు చేసుకున్న టబ్స్ అన్నమాట వీటిలో నేను గార్డెన్ సాయిల్ అండ్ కోకో పీట్ కౌడంగ్ మ్యానూర్ మూడు మిక్స్ చేసి పెట్టాను ఇప్పుడు ఆ మొక్కలన్నీ ఇందులో నాటేస్తున్నాము ఇక్కడ మనం ఒక బ్రాంచ్ నాటాము చూడండి ఒక కొమ్మ నాటాము దాని నుంచి పక్కన మళ్ళీ రెండు కొమ్మలు వచ్చాయి చూడండి ఇలా ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి ఇప్పుడు వీటిని మనం దీంట్లో ఈ టబ్స్లో నాటేసుకుంటాం చాలా డెలీషియస్ ఫ్రూట్స్ అన్నమాట ఇది కొద్దిగా టైం పడుతుంది రావడానికి మేబీ 1 ఇయర్ పడుతుంది అన్నారు చూద్దాం ఇప్పుడు మనం ఎన్ని రోజులకు వస్తాయో ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని ఇలా నాటేసుకున్నాను సింపుల్ అన్నమాట ఒక్కొక్క దాంట్లో 2 నాటుకుందాము ఆల్రెడీ ఇంకా బ్రతికాయి కాబట్టి ఇంకా సింపుల్గా వచ్చేస్తాయి అన్నమాట మనకు బాగా మనం మంచి మాన్యూర్స్ ఇస్తూ మంచి ఫర్టిలైజర్స్ ఇస్తే చాలు ఇలా నాటేసుకోవడమే అండ్ ఇందులో చూడండి యాక్చువల్లీ నేను ఇది ఒక కొమ్మ మాత్రమే పెట్టాను దీని నుంచి ఎన్ని వచ్చాయో చూడండి పక్కనే పక్కనే బాగా పెరుగుతాయి ఈ మొక్కలు ఇప్పుడు దీన్ని నాటేసుకుందాము ఫ్రెండ్స్ సెకండ్ టబ్లో నాటేసుకున్నాము ప్రతి టబ్లోను 2 ప్లాంట్స్ పెట్టుకున్నాము కొద్ది స్పేస్ ఎక్కువ ఉంటే కూడా వాటికి బాగా ఫ్రీగా ఉంటుందన్నమాట ఫ్రీగా ఉంటే బాగా పెరగడానికి బాగా అవకాశం ఉంటుంది ఫ్రీనెస్ అని కోరుకుంటాయి ఇవి ఇక్కడ చూడండి వచ్చాయి చూడండి వేర్లు సైడ్ కొంచెం తీసేద్దాము కూడా చూడండి ఇది ఒక కొమ్మే అన్నమాట ఒక స్టెమ్ ఇది దీని నుంచి ఆల్రెడీ 2 ప్రాపగేట్ అయ్యాయి మళ్ళీ పక్కన ఈ స్టెమ్ ఒక చూడండి మళ్ళీ 2 వచ్చాయి అన్నమాట ఇలా వస్తూనే ఉంటాయి వీటిని నేను చాలామందికి కూడా ఇచ్చాను మాకు తెలిసిన వాళ్ళు అడిగింటే ఇచ్చానమాట కొమ్మలు వాళ్ళు కూడా పెట్టుకున్నారు ఇలా నీట్గా తీసేసుకోవచ్చు మనం వేర్లను డ్యామేజ్ చేయకుండా పెడితే బాగుంటాయన్నమాట మళ్ళీ అవి డిస్టర్బ్ కావు ఆల్రెడీ ఒకసారి డిస్టర్బ్ అయితే పెట్టాము ఇవి మళ్ళీ డిస్టర్బ్ చేయకూడదు కదా
ఇది కూడా ఒక చిన్న స్టెమ్ అన్నమాట. దాని నుంచి ఇది వచ్చింది, మళ్ళీ దీని నుంచి ఇది వచ్చింది, ఇలా వస్తూనే ఉంటాయి. టబ్స్ కాస్త వెడల్పాటివి అయితే కూడా ఇవి పెరగడానికి బాగుంటుందని ఇవి 100 రూపీస్ టబ్స్లో పెడుతున్నాము. కొద్దిగా వెడల్పుగా ఉంటే దీనికి కాస్త గాలి ఆడుతుంది, బాగా నీట్గా వస్తాయి. వీటికి మళ్ళీ మనం పందిరి వేయాలి, కాస్త సపోర్ట్ ఇవ్వాలి. సపోర్ట్ ఖచ్చితంగా ఏదో ఒకటి నాటుకొని సపోర్ట్ ఇవ్వాలి అన్నమాట, లేకపోతే ఈ కిందికి పడిపోతాయి. నెక్స్ట్ వీడియోలో ఈ పందిరి గురించి డిస్కస్ చేద్దాం. అండ్ లాస్ట్ టబ్ ఇందులో నాటేసేద్దాం. ఇది కూడా ఇక్కడ చూడండి ఎలా వచ్చాయి ఇవి వేరు. ఇందులో ఇంకా రాలేదు, ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి. ఇక్కడ చూడండి కనిపిస్తాయి, ఇంకా ఇప్పుడు స్టార్ట్ అయింది అన్నమాట ఇది బ్రాంచ్. సింపుల్గా పెట్టేయడము, పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఒకసారి పెట్టేసి వదిలేస్తే ఇంకా అవే పెరిగేస్తాయి. అండ్ ఇది పెట్టేద్దాం. ఇంకా దీనికి ఒకటి కూడా రాలేదు, మేబీ వస్తాయి కొన్ని రోజుల తర్వాత. ఇప్పుడు చూడండి ఎంత చిన్న మొలక. దీనికి అది చిన్న డబ్బీలో పెట్టాను నేను, ఇంత బాగా వచ్చిందో చూడండి. మనకైతే ఏది వేస్టేజ్ కాదు, మొక్కలు పెట్టడానికి ఎంత చిన్నదైనా తీసుకోవచ్చు. కానీ కొద్దిగా పెద్దగా పెరిగాక పక్కన రీప్లాంట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూడండి ఇంత చిన్న దాటిలోనే ఎంత బాగా వచ్చిందో చూడండి. దీన్ని కూడా ఇప్పుడు నాటేద్దాం. ఇలా లూజ్గా చేసుకొని తీసేస్తే వచ్చేస్తుంది. ఇలా వచ్చాయి, వేర్లు వచ్చాయి చూడండి. ఇవి రూట్స్, నో ప్రాబ్లం, ఇవి బతుకుతుంది బాగా. అండ్ ఇక్కడ పెట్టేసేద్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడు అన్ని మొక్కలు ఒకసారి చూడండి, అబ్జర్వ్ చేయండి. 4 టబ్స్లో పెట్టాను. తర్వాత వీటికి కాస్త సపోర్ట్ ఇవ్వాలి. సపోర్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ అది కూడా ఒక వీడియో అయితే చూపిస్తాను. ఓకే, ఇప్పుడు అన్నిటికీ వాటరింగ్ చేసేద్దాము. ఒకసారి వాటరింగ్ ఇచ్చేస్తే నీట్గా ఉంటుంది. వీటికి ఎక్కువ వాటర్ కూడా అవసరం ఏం లేదు. ఇంకా వీటి ఫ్రూటింగ్ కోసం వెయిట్ చేయాలి మనం, బట్ తొందరగా అయితే రావు. ఇప్పుడే రావన్నమాట. చెట్లు బాగా పెరిగిన తర్వాత మనం వీటి నుంచి ఇవన్నీ బాగా పెరిగిన తర్వాత మనం ఫ్రూటింగ్ అనేది ఆశించాలి.
మన పని మనం చేసాము. ఇంకా దీనిలో పని చేయాలన్నమాట. మంచి ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉందాము. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వీడియో. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను బాగా సపోర్ట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకే, థ్యాంక్ యూ.